హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను అని చెప్పలేకపోతున్నానండి. నిన్న రాత్రి, అదే మంగళవారం రాత్రి, నాకు ఎంతో అభిమాన నటుల్లో ఒకరైనటువంటి మీనా గారి భర్త హఠాత్ మరణం పొందారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించారని చెన్నై హాస్పిటల్లో తెలియజేశారు. ఆ వార్త విని దగ్గర నుంచి మనసు అదోల అనిపిస్తూ ఉంది. ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది ఈ మీనాకి అని. బాలనటిగాను హీరోయిన్గాను అతిథి పాత్రల్లో ఎప్పుడు నటిస్తూ ఉన్నారు. మన మనిషి అనిపించుకునేలా ఉంటారు, మన ఇంట్లో మనిషి అనుకునేలా ఉంటారు మీనా గారు. 1976 సెప్టెంబర్ 16వ తారీఖున మీనా గారు చెన్నైలో పుట్టారు. వారి నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ తెలుగువారే. వాళ్ళ నాన్నగారు దొరైరాజు గారు టీచర్గా పనిచేశారు. వాళ్ళ అమ్మగారు మలయాళి, రాజమల్లిక ఆవిడ పేరు. ఆమె కూడా సినిమాల్లో నటించారు. వారి అమ్మగారితో పాటు షూటింగ్కి వెళ్ళినప్పుడు జెమినీ గణేషన్ గారు చూసి ఒక సినిమాలో, నింజన్ గర్ల్ అనే సినిమాలో బాలనటి కోసం చూస్తున్నాము, ఈ పాప కరెక్ట్గా సరిపోతుంది అని అడిగారట. వాళ్ళ అమ్మగారు సరే చేస్తుంది అని చెప్పారు. అలా ఆ సినిమాలో టెస్ట్ చేయించి అన్నీ తీసుకున్నారు. స్క్రీన్ టెస్ట్ అంతా చేయించి ఈ పాప సరిపోతుందని సినిమాలో తీసుకున్నారు. షూటింగ్ పూర్తయింది కానీ సినిమా ఆలస్యంగా రిలీజ్ అయింది. ఈలోపు రజనీకాంత్ గారితో బాలనటిగా ఒక సినిమా చేసింది. మొదటగా ఆ సినిమా రిలీజ్ అయింది, తర్వాతే నింజన్ గర్ల్ సినిమా రిలీజ్ అయింది. అలా తెలుగులో సిరిపురం మొనగాళ్ళు అనే సినిమాలో మొదట బాలనటిగా నటించారు మీనా గారు. 1986 సిరివెన్నెల సినిమాలో కళ్ళు కనపడని పాపల అద్భుతంగా నటించారు. వెన్నెల్లో బృందావనం చూపించమంటూ ఆ హీరోని అడిగి కళ్ళు లేకపోయినా కూడా బృందావనం ఇలా ఉంటుంది అని తెలియజేసే పాత్ర ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ సినిమా పాట ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. సిరివెన్నెల సినిమాలోది తెలుగులో నవయుగం అనే సినిమా కోసం మొదటిసారిగా హీరోయిన్ పాత్రలో మీనా గారి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీనా గారిని నటించమని అడిగారట. వాళ్ళ అమ్మగారు మంచి పాత్ర అయితే నేను గ్లామర్ పాత్రల్లో నటింపచేద్దామని అనుకుంటున్నాను, ఇలా కాదు అన్నారట. చాలామంది చెప్పిన పెదప అవకాశాలు ఎప్పుడూ రావు, వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలని ఎవరో చెప్పారట. అప్పుడు సరైన ఒప్పుకున్నారు. అప్పుడు మీనా గారి వయసు 13 సంవత్సరాలు. అంటే 13 సంవత్సరాల వయసులోనే రాజేంద్ర ప్రసాద్ గారితోటి నవయుగం అనే సినిమాలో హీరోయిన్గా నటించారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి మనవరాలుగా మీనా నటించారు. వారిద్దరూ నిజంగా తాత మనవరాళ్ళు అని అనుకునే విధంగా నటించలేదు, వారిద్దరూ జీవించేశారు. అందులో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ సినిమా చూసినప్పుడు పెద్దలందరూ అనుకునేవారు, మా మనవరాలు కూడా ఇలాగే ఉంటుంది, మా మనవరాలు కూడా ఇంత అందంగా ఉంటుంది అని అనుకునేవారు. అంటే మన అమ్మాయి అనుకునే విధంగా మీనా గారు అందరూ ఓన్ చేసేసుకున్నారు అప్పట్లోనే. ఆ తర్వాత తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలలో నటించారు. ఎందరో పెద్ద పెద్ద హీరోల పక్కన చాలా మంచి పాత్రలు పోషించారు. మంచి నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్ గారికి బాలనటిగా మొదటి సినిమా చేసి ఆ తర్వాత హీరోయిన్గా కూడా చాలా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. వాటిలో ఒకటైనటువంటి ముత్తు సినిమా జపాన్లో కూడా 100 రోజులు ఆడింది. చాలా విశేషం కదా. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి ఆమెను ఎంతోమంది ఆరాధించేవారు, అభిమానించేవారు. ఇండియా వచ్చినప్పుడు జపనీస్ వారి ఇంటికి వెళ్ళి ఆమెతో ఫోటోలు దిగేవారు. మీనా గారు ఆ సమయంలో ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంటిని ఫోటో తీసుకొని వెళ్ళి అందరికీ చెప్పుకునేవారట, మేము మీనా గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము, ఇల్లు ఫోటో తీసుకొని వచ్చాము అని. అంతటి అభిమానులు సంపాదించుకున్నారు మీనా గారు. బెంగళూరుకి చెందిన విద్యాసాగర్ గారు అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారిని 2009 జులై 12వ తారీఖున ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్నారు. తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. వీరికి 2011 జనవరి 1వ తారీఖున ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు నైనిక. 5 సంవత్సరాల వయసులోనే అద్భుతమైన నటన నటించినది నైనిక. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు తేరి అనే సినిమాలో అందరినీ తన వైపు తిప్పుకునేలా నటించి చూపించింది. బహుశా అమ్మగారు వారసత్వం పుచ్చుకున్నట్లుంది. 10 సంవత్సరాల క్రితం
తెలుగు బుల్లితెర మీద నీ కొంగు బంగారం గాను అంటూ తెలుగు భాషలో చక్కని ఉచ్చారణతో మాట్లాడుతూ అందరినీ ఆకర్షించి మరోసారి మనింటి పిల్ల అనిపించుకున్నారు మీనా. చైల్డ్ ఆర్టిస్టుగా 22 సినిమాలు, తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కలిపి 128 సినిమాలు హీరోయిన్గా, 26 సినిమాలలో అతిథి పాత్రల్లో నటించారు మీనా గారు. మీనాగారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అలాగే విద్యాసాగర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు మీనాగారికి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మీనాగారి అభిమానులైతే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను.